రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈ ఏడాదిలో జరగనున్న శాసనసభ ఎన్నికల లక్ష్యంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మరోమారు ఆశీర్వదించాలని పాలక భారత రాష్ట్ర సమితి ప్రజానీకాన్ని కోరుతోంది. సర్కార్ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా విపక్షాలు కార్యాచరణను వేగవంతం చేస్తున్నాయి. నేతల వలసలు కూడా ఊపందుకోనున్నాయి. అటు ఎన్నికల సంఘం కూడా సన్నాహకాలను ప్రారంభించింది. రాష్ట్రంలో కాస్త ముందస్తుగానే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. శాసనసభకు డిసెంబర్ వరకు ఎన్నికలు జరగాల్సి ఉంది. గడువు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ కార్యాచరణను ప్రారంభించాయి. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2 మార్లు అధికారాన్ని దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ముచ్చటగా మూడోసారి గెలుపొంది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. గత 9 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన అజెండాగా భారాస ప్రజల్లోకి విస్తృతంగా వెళుతోంది. ఆత్మీయ సమ్మేళనాల పేరిట అధికార పార్టీ నేతలు ఊరు వాడా చుడుతున్నారు. కేసీఆర్ సర్కార్ అమలు చేసిన చేస్తోన్న పథకాలు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వాటి వల్ల కలిగిన లబ్ధిని వివరిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ భారత సమావేశాలు నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలోనూ రాజకీయంగా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలే లక్ష్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణపై దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వ పరంగానూ ఇంకా అమలు చేయాల్సిన హామీలు, కార్యక్రమాలను పట్టాలెక్కించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇటీవల జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణతో పాటు త్వరలో జరగనున్న సచివాలయం, అమరుల స్మారకం ప్రారంభోత్సవాల ద్వారా ప్రజల్లోకి మరింత స్పష్టమైన సంకేతాలు పంపేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే విపక్షాల వైఖరిని ఎండగడుతున్నారు. కేసీఆర్ రుణం తీర్చుకోవాలని, మూడోమారు ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల్లో సెంటిమెంటును రగిల్చే అంశాలను ఎంచుకుని ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఈ 24 పార్లమెంట్ ఎన్నికలలో రాబోయే రాజ్యం మనదే 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 భారతదేశంలో మనం చేస్తా ఉన్నాం. ఇది కొంతమంది మన శత్రువులకు మింగుడు పడకపోవచ్చు, కానీ ఒక చిన్న మినుగురు చాలు, ఒక స్పార్క్ చాలు అంటుకోవడానికి. ఈ మధ్య నేను మహారాష్ట్రకు పోతే మీరందరు టీవీలలో చూస్తూ ఉన్నారు. నేను ఊహించినటువంటి, నా కలలో కూడా అనుకున్నటువంటి ప్రోత్సాహం, ఆదరణ అక్కడ వస్తూ ఉంది. ఈరోజు మహారాష్ట్రలో వస్తుందంటే రేపు ఉత్తరప్రదేశ్లో కూడా వస్తుంది, బీహార్లో కూడా వస్తుంది, బెంగాల్లో కూడా వస్తుంది, ప్రతి చోట వస్తుంది. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే అని మనం చేస్తూ ఉన్నాం. బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టి తీరుతుంది. నువ్వు ఎన్ని ట్రిక్కులన్నా చేయి, హ్యాట్రిక్ మనదే. ఎందుకంటే ఏం చేసినా ఎవరు చేస్తలేడు. మస్తు దల్లాడి కాలు చేతులు కొట్టుకున్నారు, ఒక్కడు కూడాలకపోతలేదు. ఎందుకంటే అందరికి అర్థమైంది వాళ్ళ కథ. అటు విపక్షాలు సైతం దూకుడుగానే ప్రజల్లోకి వెళుతున్నాయి. సర్కార్ వైఫల్యాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా వర్గాల వారీగా ప్రభుత్వం నెరవేర్చాల్సిన హామీలు, అంశాలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వెళుతున్నారు. ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ ఉదంతం ఆధారంగా సర్కార్ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా నిరుద్యోగ ర్యాలీ, సభలు నిర్వహించనుంది. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు పాదయాత్రలు చేస్తూ ఉండగా ఇప్పుడు ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 24, 26, 28, 30 తేదీల్లో వరుసగా ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ లో సభలు తలపెట్టారు. మే 1వ తేదీన రంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన భారీ సభకు అగ్రనేత ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నారు. మన ఉమ్మడి హైదరాబాద్ బిడ్డ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసీసీ అధ్యక్షుడైన తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు కర్ణాటకలో అధికారంలోకి రాబోతున్నాం. ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాం. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీని, రాష్ట్రంలో కేడీని బందబెట్టే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. భారతీయ జనతా పార్టీ మరింత దూకుడుగా వెళుతోంది. పార్లమెంటరీ ప్రవాస యోజన పేరిట పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. వరంగల్లో నిరుద్యోగ మార్చి నిర్వహించిన భాజపా తదుపరి ఈ నెల 25న పాలమూరులో మార్చి నిర్వహించనుంది. ప్రవాసీ యోజనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 23న చేవెళ్లలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఒక అగ్రనేత రాష్ట్రంలో పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భాజపాకు ఒక్కసారి అధికారం ఇవ్వాలంటూ జనంలోకి వెళుతున్నారు. మళ్ళా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నా. నమ్ముతారా? నమ్ముతారా? ముఖ్యమంత్రికి తెలంగాణకు తెగదెంపులు అయిపోయినాయన్నా. ఈ నరాంతక పాలనను, ఈ రజాకారుల పాలనను తెలంగాణ పోలి మేలు తరిమి తరిమి కొట్టామన్నా. ఆ ప్రగతి భవన్ లో గడిలో బందీ అయినా ఆ తెలంగాణ తల్లిని రక్షించుకునే బాధ్యత ఈ 30 లక్షల మంది యువత మీదున్న. వామపక్ష సిపిఎం సిపిఐలు కూడా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నాయి. భాజపా అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కమ్యూనిస్టులు ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. మునుగోడులో భారాసతో కలిసి పనిచేసిన వామపక్షాలు శాసనసభ ఎన్నికల్లోనూ అదేవిధంగా ముందుకు సాగనున్నాయి. ఆచార్య కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి సర్కార్ విధానాలపై పోరాడుతోంది. అంశాల వారీగా విపక్ష పార్టీలతో కలిసి ముందుకు సాగుతూ ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం దిశగా కార్యాచరణ అమలు చేస్తోంది. శర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, విశ్రాంత ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీఎస్పీ పార్టీలు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్నాయి. సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్నాయి. అటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల రాజకీయ వలసలు కూడా ఊపందుకోనున్నాయి. అవకాశాల కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పార్టీలో ఇమ్మడని నేతలను భారాసా బయటకు పంపుతోంది. అధికార గులాబీ పార్టీలో తమకు ఇక అవకాశం లేదన్న భావనకు వచ్చిన నేతలు భాజపా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బేరీజు వేసుకుని రాజకీయ భవిష్యత్ దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. విపక్షాలు సైతం పాలకపక్షంలోని అసంతృప్తులకు గాలం వేసే పనిలో పడ్డాయి. రానున్న రోజుల్లో నేతల పార్టీల మార్పులు, చేర్పులు ఇంకా పెరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణ దిశగా ఇప్పటికే సన్నాహకాలను ప్రారంభించింది. రాష్ట్ర కొత్త శాసనసభ 2024 జనవరి 16లోగా ఏర్పడాల్సి ఉంది. 2018లో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంతో పాటే అప్పుడు ఎన్నికలు జరిగిన మిజోరాం కొత్త శాసనసభ 2023 డిసెంబర్ 17లోగా ఏర్పాటు కావాల్సి ఉంది. ఛత్తీస్గఢ్ శాసనసభకు 2024 జనవరి 3, మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జనవరి 6, రాజస్థాన్ శాసనసభకు జనవరి 14లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. 2018లో నవంబర్, డిసెంబర్లో ఈ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా మిజోరాం గడువును పరిగణలోకి తీసుకుని ఈసీ ఆలోగా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనుంది. దీంతో నవంబర్ 2వ వారం నుంచి డిసెంబర్ వరకు తుది గడువుగా పెట్టుకుని అధికారులు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు.